హాయ్ హలో నమస్తే సరికొత్త వంటల సమాహారం ప్రశాంతి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా వీడియోను వాచ్ చేస్తున్న వ్యూయర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెయ్యి పిండంతటిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన కూడా కాస్త ఘీ అప్లై చేసుకోవాలి. దీనిని మూత పెట్టి 10 నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలండి. అప్పుడే మెత్తగా అవుతుంది. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇందులో 2 గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ స్టఫింగ్ కి సరిపడినంత salt వేసుకోవాలండి. మనం ఆల్్రెడీ పిండిలో కూడా salt వేసి కలిపాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత 2 కప్పుల క్యారెట్ తురుము వేసుకోవాలండి. 1 కప్పు ఉల్లిపాయలకి 2 కప్పుల క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. క్యారెట్ బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత చివరగా దీనిలో బాగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకున్న చపాతి ముద్దను మళ్ళీ 2 సార్లు బాగా కలుపుకోవాలండి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే మరీ మరీ ఇష్టపడతారు. క్యారెట్ యూస్ చేశాం కాబట్టి కాస్త తీయగా కారంగా చాలా చాలా బాగుంటుంది. చపాతీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని సగం చపాతీకి ఈ విధంగా పలుచుగా పరుచుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పరుచుకున్న తర్వాత మనము ఫోల్డ్ చేసుకోవాలి. సగానికి చపాతీని మడుచుకోవాలండి. ఈ విధంగా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక ఫోర్క్ సహాయంతో మంచిగా డిజైన్ ఇచ్చుకున్నామంటే చూడడానికి లుక్ చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీసేనండి, కానీ కాస్త మార్పులు చేసుకున్నామంటే అది కాస్త వెరైటీగా స్పెషల్గా ప్రిపేర్ అవుతుంది. చూసారండి ఎంత చక్కగా ప్రిపేర్ అయిందో. మనకి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుందన్న ప్రాబ్లం కూడా లేదండి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని కాస్త నెయ్యి కానీ లేదా నూనె కానీ అప్లై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని
కాల్చుకోవాలండి రెండు వైపులా కాల్చుకోవాలి వీటిని కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కాస్త స్పెషల్ గా వెరైటీగా ఉంటుంది వావ్ నాకైతే చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయండి చూసారా చూస్తుండగానే నోరూరిపోతుంది ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్।